सो हाई गाइस ना पेर चरण चूसो चरण टेक वर्ल्ड यूट्यूब चैनल फ्रेंड्स ना चुन रिक्वेस्ट किंद कनबड़ना रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसी पक्कने कनबड़ना बेल आइकन टैप चेंडी इला द्वारा ना लेटेस्ट अपडेट्स मी मोबाइल त्वरगा पोंदगलरु। ओके फ्रेंड्स ई रोज टापिक वच्चेसी मन यूट्यूब चैनल की कस्टम यूआरएल एला क्लेम चेसुकोवाली। अंटे इप्पुडु जनरल गा एंटंटे ना चैनल उंदी चरण टेक वर्ल्ड कदा www.youtube.com/charantechworld टाइप चेसिन वेंटने ना चैनल मी मुंदुकु वच्चेस्तुंदी कदा। ఇంకోటి www.youtube.com/etvtelugu-india అంటే జబర్దస్త్ వచ్చేస్తుంది కదా। ఇట్లా కస్టమ్ తమిళనాడు ఒక బ్రాండ్ లాగా మన పేరు ఎంటర్ చేసిన వెంటనే మనకు వచ్చేస్తుంది కదా। ఈ విధంగా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఓకే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అన్న దాని గురించి నేను చెప్తాను। ఇవిడైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి। ఓకే ముందుగా మీ యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ అయిపోండి। ఎంటర్ అయిపోయాక నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఫస్ట్ ఛానల్ చరణ్ టెక్ వరల్డ్ ఆల్రెడీ అయిపోయింది। ఇప్పుడు నా సెకండ్ ఛానల్ అయిన చరణ్ టాలెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజే 101 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు। ఓకే 101 సబ్‌స్క్రైబర్స్ అయితే అయ్యారు। దాని గురించి ఇప్పుడు నేను ఆ ఛానల్ కి కస్టమ్ URL ఇప్పుడు సెట్ చేస్తాను। ఇప్పుడు దాన్ని చూసి మీరు కూడా సెట్ చేసుకోండి। ఓకే ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ లో ఉన్న ఇక్కడ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ కార్నర్ లో ఓకే ఇక్కడ నా ఛానల్ కనిపిస్తుంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చాక ఇక్కడ YouTube స్టూడియో అనుంది కదా YouTube స్టూడియో మీద క్లిక్ చేయండి। ఒకసారి క్లిక్ చేసిన వెంటనే అది వెంటనే బీటా స్టూడియోకి కన్వర్ట్ అవడం జరుగుతుంది మన YouTube మొత్తం। ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఓకే దెన్ ఈ విధంగా వస్తుంది। ఓకే ఈ విధంగా వచ్చాక ఏం చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి। ఒకసారి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డాష్బోర్డ్ అయితే రావడం జరుగుతుంది। ఓకే ఈ విధంగా వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జనరల్ కింద ఛానల్ అని కనిపిస్తుంది కదా ఛానల్ మీద ఒకసారి క్లిక్ చేయండి। ఇలా క్లిక్ చేశాక ఇక్కడ లాస్ట్ లో ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఓకే ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి। ఇవన్నీ మీరు ఎనబుల్ చేసుకుని ఉంటే ఎనబుల్ చేసుకోండి వెరిఫై చేసుకోండి మీ ఛానల్ని మొబైల్ నెంబర్ ఇచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు। ఓకే నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ అండ్ ఫీచర్స్ అన్ని కింద కనిపిస్తుంది కదా ఇక్కడ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి। ఒకసారి ట్యాప్ చేసిన వెంటనే మీ ఛానల్ వెరిఫై అయ్యిందా లేదా అన్న దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించబడుతుంది। ఓకే ఇక్కడ నా ఛానల్ చరణ్ టాలెంట్స్ అనేది వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా। నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ URL మనకు కావాల్సింది కస్టమ్ URL కదా ఇక్కడ అన్ని మీరు చెక్ చేసుకోండి ఇతనేది గురించి చెప్తే లాగ్ అయిపోతుంది వీడియో। ఓకే ఇక్కడ కస్టమ్ URL ఉంది కదా ఇక్కడ దీని ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం 100 సబ్‌స్క్రైబర్స్ ఉంటే ఇది ఎనేబుల్ లోకి వస్తుంది లేదంటే ఇక్కడ ఇనేలిజిబుల్ అని కనిపిస్తుంది। ఓకే ఇక్కడ నేను ఎనేబుల్ అని ఒకసారి ట్యాప్ చేస్తాను। ఒకసారి ట్యాప్ చేసిన వెంటనే వేరే పేజ్ కి అది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది। ఇలా వచ్చాక కాస్త కేర్ఫుల్గా వినండి ఇక్కడ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ కస్టమ్ URL క్లైమేట్ హర్. ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి। ఇలా ట్యాప్ చేసిన వెంటనే అది ఇంకో పేజ్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది। ఓకే ఇలా వచ్చాక మీకు ఏ విధంగా కావాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది నా ఛానల్ అయితే youtube.com/c/charantalents కదా ఇక్కడ సి ఎంటర్ చేసినా సరే చేయకపోయినా సరే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది। ఓకే ఇక్కడ పైన కింద సేమ్ ప్యారలల్గా రెండు ఒకేలా ఉంటాయి మీరేం చేస్తారంటే చరణ్ టాలెంట్స్ అనే దాని గురించి దాని మీద సెలెక్ట్ చేసుకోండి మీ ఛానల్ ఏదైతే అది। ఓకే ఇక్కడ ముందుగా ఈ ఛానల్ అంటే ఈ లింక్ పనిచేస్తుందా లేదా మనం చెక్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి కదా నేను ఇప్పుడు దీన్ని కాపీ చేస్తాను। కాపీ చేశాక ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద కస్టమ్ URL దాని మీద క్లిక్ చేసి ట్యాప్ చేసి ఇక్కడ చేంజ్ URL మీద క్లిక్ చేస్తాను। ఇంకోసారి ఇలా వచ్చాక youtube.com/charantalents ఉంది కదా చేశాక ఇక్కడ కన్ఫర్మ్ చాయిస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి అది వర్క్ అవడం జరుగుతుంది। ఓకే ఇప్పుడు మన ఛానల్ అయితే ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది। ఓకే ఇలా అయితే మన ఛానల్కు సెట్ అయిపోయింది ఇది। ఓకే ఇందాక మనం ఛానల్ లింక్ అయితే ఒకటి మనము కాపీ చేసుకున్నాం ఆ లింకు పనిచేస్తుందా లేదా కనుక్కో కదా మనం కూడా దానికోసం
దానికోసం ఇక్కడ నేను ఆ లింక్ని పేస్ట్ చేస్తాను. ఓకే, youtube.com/చరణ్ టాలెంట్స్ ఉంది కదా, ఇక్కడ నేను సి అనేది తీసేస్తాను అన్నమాట. ఓకే, సి అనేది తీసేసిన వెంటనే సెర్చ్ చేద్దాం. ఈ విధంగా వచ్చేసింది కదా, నేను సెర్చ్ చేసిన వెంటనే నా ఛానల్ లింక్తోని youtube.com/చరణ్ టాలెంట్స్ అని టైప్ చేసిన వెంటనే ఇప్పుడు నా ఛానల్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మీ ఛానల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగానే. ఓకే, చిన్న సింపుల్ ప్రాసెస్ అంటే. ఓకే, దాని గురించి మీరు ఈ వీడియో మళ్ళీ చూడాలంటే మళ్ళీ చూసి ఈజీగా నేర్చుకొని మీ ఛానల్ కూడా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఏంటంటే మనం పెద్ద లింక్ షేర్ చేస్తే ఏంటంటే ఛానల్ ఆగిపోతుంది కదా. దానికోసం మనకి ఎవరికైనా సరే ఎవరికైనా ఓకే చెప్పడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. youtube.com/చరణ్ టాలెంట్స్ అని టైప్ చేసిన వెంటనే మన ఛానల్ అక్కడికి వాళ్ళకు కనిపించడం జరుగుతుంది కదా. ఈ విధంగా మీ ఛానల్ కూడా షేర్ చేసుకుని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.